ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ వచ్చేసి క్రప్ టైఫస్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సాయి కృష్ణారావు, ఎండి జనరల్ ఫిజిషియన్, వన్ హాస్పిటల్స్, కరీంనగర్. క్రప్ టైఫస్ అనేది ఒక జూనోటిక్ డిసీజ్, ఇది మెయిన్లీ చుట్టుపక్కల ఎలుకలు ఎక్కువ ఉండడం వల్ల కానీ, లేకపోతే మనం అడవిలోకి వెళ్ళడం, వెళ్ళి రావడం కానీ, లేకపోతే ఏదైనా చెట్ల మధ్యలో తిరగడం వల్ల కానీ ఇది మనకు మన బాడీకి వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో మెయిన్లీ మనము ఫస్ట్ పేషెంట్కి కంప్లైంట్స్ ఏముంటాయంటే, సేమ్ రొటీన్ డెంగ్యూ సిమ్టమ్సే మోస్ట్లీ మనకు కనిపించవచ్చు. ఏంటి అంటే జనరల్ బాడీ పెయిన్స్ ఉండొచ్చు, విపరీతమైన తలనొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలగడము, ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ స్క్రబ్ టైఫస్ డిసీజ్లో మనం చూడొచ్చు. సో దీన్ని మనం ఎందుకు ఇంత డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నామంటే, ఈ డిసీజ్ మెయిన్లీ మనం జనరల్లీ ఇగ్నోర్ చేస్తాం. అంటే నార్మల్ ఫీవరే కదా, వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటాం. కాకపోతే ఏంటంటే దీన్ని మనం నెగ్లెక్ట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే దానివల్ల కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. లైక్ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి, పేషెంట్ ARDS లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటంటే లోపల ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ కిడ్నీ మీద భారం పడము, లివర్ మీద భారం పడడం, ఇట్లా మల్టీ ఆర్గన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దీన్ని బేసికల్గా మనం స్టార్టింగే దీన్ని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడవచ్చు. హై రిస్క్ స్టేజ్ నుంచి నార్మల్ టాబ్లెట్స్ మీద మనం బయటకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇట్లాంటిది మనం ఎలా గుర్తించాలంటే, ఫస్ట్ మనకి స్కిన్ పైన ఒక ర్యాష్, ఒక బ్లాక్ కలర్ స్కార్ లాగా ఫామ్ అవుతాయి అన్నట్టు. ఎక్కడైతే మైట అనేది బైట్ చేస్తుందో అక్కడ రికటేషియా అనేది స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఎండోథీలియల్ టిష్యూని మొత్తం బ్రేక్ చేసేసి అక్కడ వాస్కులైటిస్ అనేది, అంటే అక్కడ విజిల్స్ని అన్నింటినీ మనకి పని చేయనీయకుండా చేసి అక్కడ బ్లాక్ కలర్ ఏరియా లాగా ఫామ్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు సిగరెట్ ఇట్లా పైన కాల్చినప్పుడు ఇట్లా బ్లాక్ కలర్ అవుతుంది కదా, సేమ్ అలానే ఈ మచ్చ కూడా అవుతుంది. కాకపోతే ఏంటంటే దీనికి పెయిన్ కానీ ఇట్లాంటిది ఏమి ఉండదు. సో మనం దాన్ని నార్మల్ ఇగ్నోర్ చేసి జనరల్గా డాక్టర్స్ కానీ ఇట్లాంటివి మనం ఏం చెప్పామన్నట్టు, ఏదో నార్మల్ కురుపులాగైంది, వెళ్ళిపోయింది, దానివల్ల ఫీవర్ అని చెప్పేసి మనం అనుకో. కాకపోతే అది మెయిన్లీ మనం ఫస్ట్ రాగానే ఇది ఇట్లా బ్లాక్ కలర్ ఇలాగా ఇట్లా అయింది అని చెప్పేసి జనరల్గా ఏ ఫిజిషియన్ కానీ ఏ డాక్టర్ కానీ మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది స్పెసిఫిక్ ఫీచర్ అన్నట్టు స్క్రబ్ టైఫస్ అనే డిసీజ్కి. సో మనం దీన్ని ముందే గుర్తిస్తే తొందర దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేస్తే ఈ కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడవచ్చు. సో ఇట్లాంటి సింప్టమ్స్ కానీ ఒళ్ళు నొప్పులు కానీ, విపరీతమైన హెడ్ఏక్, శ్వాస వేసుకుంటూ ఇబ్బంది అవ్వడము, మూత్రం సరిగా రాకపోవడము, ఇవన్నీ ఫీవర్ తర్వాత కొత్తగా స్టార్ట్ అయితే మాత్రం ఒకసారి మన బాడీని మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. మెయిన్లీ ఇన్నర్ థై రీజియన్ దగ్గర, ఎల్బో దగ్గర, ఇట్లాంటి ఏరియాస్లలో బ్లాక్ కలర్ ఇట్లా ఇస్కర్ అని అంటారు దాన్ని, ఆ ఏరియాలకి ఏమైనా అనిపిస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకోవాలి. దానికి ఇన్వెస్టిగేషన్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ఎలిసా కానీ లేకపోతే ర్యాపిడ్ టెస్ట్ ఇట్లాంటి ఏమైనా చేయించుకొని దాంట్లో పాజిటివ్ వస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని మనం కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడవచ్చు. ఇలాంటి డిసీజెస్ గురించి లేకపోతే ఇట్లాంటి వీడియోస్ ఏమన్నా మనం తెలుసుకోవాలంటే వన్ హాస్పిటల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.